భారతి హైస్కూల్ విద్యార్థులకు శుభోదయం. ఈ రోజు మనం తెలుగు భాష సంబంధించిన వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణమాల అంటే వా రాకింద మా దీర్ఘమిస్తే మా ల వర్ణమాల. ఈ వర్ణమాల అనేది రెండు పదాల కలయిక. అది వర్ణము ప్లస్ మాల. వర్ణము అంటే రంగు లేక అక్షరము అని అర్థము. మాల అంటే ఇప్పుడు మాల అనగానే మనకేం గుర్తొస్తుంది, పూలమాల గుర్తుకొస్తుంది. ఎందుకని అమ్మ పూలని పాలె పోసుకొని ఒక దారం తీసుకొని దాన్ని సూదితోనో లేకపోతే చేతితోనో కట్టి ఇదిగో మాల అంటది, అవునా? కానీ ఇక్కడ మాల అంటే సమూహం అని అర్థం. అంటే అక్షరముల సమూహమనే వర్ణమాల అని అంటారన్నమాట. అయితే ఈ వర్ణమాలలో మూడు భాగములు ఉన్నాయి. అవేంటంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. కానీ ఈ ఉభయాక్షరాలు కూడా ఈ అచ్చులు హల్లులకు సంబంధించినవి. అయితే ముందు మనం అచ్చుల గురించి తెలుసుకుందాం. అయితే అచ్చులనే ప్రాణులు అని కూడా అంటారు. ఎందుకంటే వీటికి స్వయంగా ప్రాణం అంటే ప్రాణం అంటే ఏదైనా ప్రాణం ఉన్నది అని అంటే అది కదలటమో పలకటమో చేయాలి. అలాగే ఈ అచ్చులు కూడా స్వయంగా పలుకుతాయి అన్నమాట. అందుకే వీటిని ప్రాణులు అని అన్నారన్నమాట. ఈ అచ్చులలో ఏమేమి ఉన్నాయంటే ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అని అంటారు. వాటిని ఏ విధంగా పలకాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దామా. చూడండి, ఆ సున్నా ఆ అనేది ఏంటి అచ్చు, దా
హల్లు అంటే అచ్చు అక్షరానికి సున్నా ఉపయోగించాం. అలాగే హల్లు అక్షరానికి సున్నాని ఉపయోగించాం. అంటే సున్నా అనేది అచ్చుకి ఉపయోగపడింది, హల్లుకి ఉపయోగపడింది కాబట్టి వీటిని ఉభయాక్షరం అన్నారన్నమాట. అలాగే దీన్ని విసర్గ అంటాం. ఈ విసర్గ అనేది అచ్చు అక్షరానికి ఉపయోగపడుతుంది, హల్లు అక్షరానికి కూడా ఉపయోగపడుతుంది. అంతఃపురం చూడండి, అంతఃపురంలో తాకి విసర్గ అనేది ఉపయోగపడింది కదా, అలాగే అచ్చు అక్షరానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే దీన్ని ఉభయాక్షరం అని అన్నారు. దీనిని అరసున్న అని అంటారు. అర్థమైందా? ఈ విధంగా ఈ అరసున్న కూడా అచ్చు అక్షరానికి ఉపయోగపడుద్ది, అల్లు అక్షరానికి ఉపయోగపడుద్ది అన్నమాట. దీనిని అందుకని దీనిని ఉభయాక్షరం అని అన్నారు. ఈ విధంగా మనం ఈ రోజున వర్ణమాల గురించి